నిన్న సీఎం కేసీరావు గారు బహిరంగ సభలు అంటాడు కృష్ణానది జలాల మీద ఆంధ్రోళ్ళు మన మీద దాదాగిరి చేస్తున్నారని అంటారు. నేను ఒకటే అడుగుతా, జాగ్రఫీ తెలుసా? నీళ్లు మన దగ్గర నుంచి ఆంధ్రాకు పోతాయి, మొదలు మన దగ్గరకు వస్తే మా తర్వాత ఆంధ్రోళ్ళకు పోతాయి. మనము వాళ్ళ మీద దాదాగిరి చేయవచ్చు, కానీ వాళ్ళు మన మీద దాదాగిరి ఎట్లా చేస్తారు? దీంట్లో ఏమన్నా అర్థం ఉందా మీరు చెప్పే మాటలలో? దీంట్లో ఏమన్నా లాజిక్ ఉందా? మతున్నోళ్ళు అట్లా మాట్లాడతారా? నీళ్లు మన దగ్గర నుంచి అక్కడ పోతాయి, నిధులన్నీ మనవే. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ నీళ్లు మనకే వస్తున్నాయి, ఆంధ్రాకు పోతలేవు. మీ జేబులనో ప్రజల జేబులనో పడుతున్నాయి. దాంతో ఎన్నో ప్రాజెక్టులు కట్టిస్తున్నారు, దాంతో ఎన్నో ప్రాజెక్టులు కట్టించినా అన్నావు, లక్షలాది కోట్ల అప్పులు తీసుకున్నావు, 4 లక్షల కోట్ల అప్పులు తీసుకున్నావు. నిధులు మనవే, ధనిక రాష్ట్రం మనదే, నీళ్లు మన దగ్గర నుంచి అక్కడ పోతున్నాయి అంటే మనము వాళ్ళను వాళ్ళ మీద దాదాగిరి చేయవచ్చు, కానీ వాళ్ళు మన మీద ఆంధ్రోళ్ళు మన మీద దాదాగిరి ఎట్లా చేస్తారు? మీరు నిజంగానే ప్రజలను ఉల్లుగాలు చేస్తుండ్రా, లేకుంటే ప్రజలను మోసం చేస్తుండ్రా? మళ్ళోసారి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారితో ఒప్పందం మీద సంతకం పెట్టించినాము. 290 TMC లో 99 TMC లో సంతకం పెట్టించినాము. ఇప్పుడు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నావు, నువ్వు కూడా ఒప్పందానికి వచ్చేసినావు. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రతో ఒప్పందానికి వచ్చేసినావు, అది కేంద్ర మంత్రి చెప్పనే చెప్పే. మళ్ళీ ఇప్పుడు ఏమంటావు, ఆంధ్రోళ్ళు మన మీద దాదాగిరి చేస్తున్నావు? నువ్వు సంతకం పెట్టినావయ్యా ఒప్పందాలు? మన తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ మంత్రులు ఇద్దరు, ఇంతకుముందు హరీష్ రావు గారు, మీరు అంగీకరించు, ఒప్పందానికి వచ్చిండ్రు. తెలంగాణ రాకముందు ఆంధ్రోళ్ళు దొంగలన్న ఎన్నో తిట్టిన వాళ్లను, తెలంగాణ వచ్చిందైనా ధనిక రాష్ట్రం మనదే, మొత్తం హైదరాబాద్ నిధులు మనకి ఉన్నాయి, 7.5 ఏళ్ళు ఏం చేసినావు? తెలంగాణ దురదృష్టం ఏంటంటే మీలాంటి మనిషి ఏళ్తున్నాడు, మీ కుటుంబం ఏళ్తున్నది, అక్కడ చూడరాదండి. ఇప్పుడు ఆంధ్ర సీఎం ఎవరున్నా సరే వాళ్ళు వాళ్ళ ప్రజలకు మేలు చేసిండ్రు. చంద్రబాబు నాయుడు గారన్నా లేకుంటే జగన్ గారన్నా వాళ్ళ ప్రజల కొరకు మేలు అయ్యేటట్టు చూసిండ్రు. మీరేంది పోయి రాయలసీమ రత్నాల సీమ చేస్తావు, కాంట్రాక్ట్లన్నీ ఆంధ్ర కాంట్రాక్టులకు ఇస్తావు, కమిషన్ల కాంట్రాక్ట్ పెడతావు, ఆ ప్రాజెక్ట్ డిజైన్లు కూడా ఎట్లున్నాయి అది కూడా వాళ్ళ ఆంధ్రోళ్ళే చేస్తున్నారు. నిజంగానే బాధాకరంగా ఉన్నది. ఏం చేసినాం ఇన్నేళ్ళు? మీ కొడుకు అంటాడు కదా ఏదో గుడి గుర్రం ఏదో అంటాడు కదా, కొంచెం ఆ సామె తిను. SLBC ఏమయ్యా 90% ఖతమైన ఉండే, ఓన్లీ లాస్ట్ 10% ఉన్నది. SLBC ఖతం చేస్తే ఎన్నో నీళ్లు గ్రావిటీ ద్వారా నాగార్జున సాగర్ వస్తాయి కదా. మీరే వాగ్దానం చేసింది కదా నాగార్జున సాగర్ ఎలక్షన్స్ లా. SLBCలా ఇప్పుడు ప్రాజెక్ట్ పోతే అసలు ఒక్క పురుగు తిరుగుతలేదు. జూరాల మొత్తం మన ఇటు అటు మొత్తం మన తెలంగాణ ఉంది కదా, ఓ పంప్ పెట్టి తీసుకోవచ్చు కదా. మా రంగారెడ్డి జిల్లా వికారాబాద్కు నీళ్ళు వస్తుండే కదా, అది ఏం చేయలేదు. సరే వాళ్ళు పొక్క మీద పొక్క పెట్టి నీళ్ళు తీసుకోబోతుంటే వాళ్ళు తెలివిగలలోళ్ళు, వాళ్ళు గేట్లు ఇప్తే 10 TMC లు. నువ్వు అన్ని పంపులు నువ్వు 24 గంటలు ఆన్ చేసినా కూడా నువ్వు ఎంత ఒక్క TMC కూడా లిఫ్ట్ చేస్తున్నావా? ఏదో అక్కడ బాహుబలి పంప్ పెట్టినావట, ఈడ కొంచెమని ఒక్క TMC పంప్ అనే పెట్టు. ఒక్క TMC కాదు, అన్ని నెట్టెంపాడు భీమా కల్వకుర్తి కోయల్సాగర్ అన్ని కలిపినా కూడా 24 గంటలు పంప్ చేసినా కూడా ఒక్క TMC కూడా పంప్ అయితే లేదు. అది నీ ఘనకార్యం, అది నీ ఘనత. ఒక్క TMC కూడా పంప్ అయితే లేదు ఇన్ని ఖర్చు పెట్టి. నిజంగానే లెక్క పెడితే ఆ క్యూసెక్లు లెక్క పెడితే దినానికి 24 గంటలు నడిపించినా కూడా 0.6 TMC నువ్వు లిఫ్ట్ చేయగలుగుతున్నావు. అది నీకు పైసలు ఖతం చేసినావు, కరెంటు కూడా పైసలు లేవు. ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే వానకాలంలో 0.3 TMC నీళ్లు మనం గుంచుతుంటే ఆడ తెలివిగల్లోళ్ళు జగన్ గేట్ ఇప్తే డైలీ 10 TMC ఆంధ్రాకు రాయలసీమకు వస్తున్నా గదాను ఇచ్చేసింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా నోట్లే మట్టి కొట్టి నిజంగానే నువ్వు చేసావురా నేనా రాయలసీమని రత్నాలసీమ చేస్తున్నావు. మీ నిర్లక్ష్యం వల్ల మీరు ఎక్కడ కాలం గలుపుతుండో కానీ, ఫామ్ హౌస్ ఉన్నారో ఎక్కడున్నారో కానీ, మీ నిర్లక్ష్యం వల్ల చేతులారా
మన కృష్ణా నది జలాల మీద అధికారం మీరు చేతులారా పొడగొట్టుకున్నారు. ఆడ జగనేమో రాత్రింబాలు పంచేస్తుంటే పోతిరెడ్డిపాడు పొక్క మీద పొక్క కొడుతుంటే మీరు పోయి ఇక్కడ ఇంకెక్కడ నొస్తూ చూస్తున్నారు. మీరు జగన్ తోటి ఏమన్నా ఒప్పందానికి వచ్చిండ్రా గారి చెప్పుని బయట కృష్ణాను మొత్తము నువ్వు తీసుకో, గోదావరిని నేను తీసుకుంటా, కృష్ణాను అక్కడ అమ్ముకొని మీ కాళేశ్వరం చేసుకుంటా అని ఒప్పందానికి వచ్చినావా? అదే అనుమానము మా రంగారెడ్డి జిల్లా ప్రజలకు. ఎందుకు ఇప్పటి వరకు ఒక్క సుక్క నీళ్ళు వస్తుంది? జూరాల పంపేట ఒక టీఎంసీ పంప్ కాదు, ఇప్పుడు అన్ని టీఎంసీలు అన్ని పంపులు నడిపినా ఒక్క టీఎంసీ కూడా నువ్వు పంప్ చేయగలుగుతలేవు. అక్కడ చూసి నేర్చుకో. అక్కడ ఆంధ్ర సీఎంలు ఏం చేస్తుండో వాళ్ళ ప్రజల కొరకు, దాంట్లో సగమన్నా మీరు మన తెలంగాణ ప్రజలకు చేస్తే తెలంగాణ ఎంతో బాగుపడుతుంటుంది.